ఈనిస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్న మన కదిరిపట్నం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు మనం చూస్తున్నాం కదిరిపట్నంలో కరోనా వైరస్ కేసులు 3 పెరిగినాయండి. అదేవిధంగా గాండపంటలో ఒక కేసు అయింది. చాలామంది వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ అధికారులు పట్టే ప్రయత్నంలో ఉన్నారు. మనకు తెలిసిన ఈ న్యూస్ ఎక్స్క్లూజివ్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హోటల్కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, అలాగే టీ హోటల్కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, వాళ్ళకి కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారని తెలిసింది. సో వాళ్ళకి ఆల్రెడీ క్వారంటైన్కి తీసుకుని పోయినారని కూడా మనకి ఈ న్యూస్ ద్వారా తెలియడం జరిగింది. సో కదిరిపట్నంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత 40-50-60 రోజుల నుండి చాలా అద్భుతంగా పాటించిన మన కదిరిపట్నం ప్రజలు ఇప్పుడున్న ఈ సీజన్ ఏదైతే ఉందో జూన్ జూలైలో ఈ వర్షాకాలంలో ఈ కరోనా వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. 60 ఏళ్ళు భయపడిన ముస్లిం వాళ్ళు కానీ మన ఇళ్ళలో పెద్దోళ్ళు ఉంటారు, మన అమ్మ కానీ మన నాన్నగారు కానీ, వాళ్ళు బయట తిరగకుండా ఇంట్లో ఉండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఏం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఖచ్చితంగా ఇప్పుడు ఎటువంటి ప్రయాణం లేకుండా ఇంట్లోనే కూర్చొని వాళ్ళ హెల్త్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరు ఉంటారు, వాళ్ళు కూడా బయట తిరగకుండా వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరైతే యువత కానీ లేకపోతే ఈ పనికి పోయే వాళ్ళని షాపులు పోయే వాళ్ళు కానీ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని వస్తానే ఇంటికి వస్తాను మాస్క్ కానీ శానిటైజర్లు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం నెగ్లెక్ట్ మనకేమవుతుందిలే అని మనం నెగ్లెక్ట్ తీసుకుంటే మాత్రం మన కుటుంబాన్ని మనం కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనకు వస్తుంది అది మనం కొనగే కాదు, మన ద్వారా మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడవలసిన అవసరం ఉంది. సో మన కుటుంబం ద్వారా మన కుటుంబం నుండి పక్క నుండి వాళ్ళు అలా వీరంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దరిదాపుల్లో ఈ కరోనా వైరస్ రాకుండా చేయాలంటే మనం ఇంట్లోనే ఉండి ఈ కరోనా వైరస్ని తరిమికొట్టే ప్రయత్నం ఉంది. ఇంకో విషయం ఏంటంటే కదిరిలో 3 కేసులు అనేది నమోదైనాయి, 1 గాడ్లపెంటలో, 1 3. సో ఈ 3 కేసులు అనంతపురం నుండి కాంటాక్ట్ నుండి రావడంతో జరిగిందని మనకు తెలుస్తా ఉంది. సో మన ప్రజలందరూ మరో అనంతపురం కాకుండా కదిరిని కాపాడుకోవాలంటే మనం షాపుల్లో తప్పనిసరిగా ఎవరైతే షాప్కి వస్తారో వాళ్ళకి ఫస్ట్గానే శానిటైజర్ ఇవ్వడం కానీ మాస్క్ కానీ తప్పనిసరిగా చేయాలి. మనం చూస్తున్నాము పొద్దుపొద్దునే టీ హోటల్ దగ్గర అందరు జనాలు గుమ్మిడిగుండిపోయినారు. ఇంకో విషయం ఏంటంటే హోటల్స్ దగ్గర, సో ఇలాంటి దగ్గర వైరస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి చికెన్ మటన్ తీసుకునే దగ్గర కూడా గుమ్మిడిగుడి పోతున్నారు. సో ఇక్కడ సోషల్ డిస్టెన్స్ కానీ మాస్క్ కానీ శానిటైజర్ అవసరం ఉంది. ఎందుకంటే బయట ఊర్ల నుండి వచ్చే జనాలు చాలామంది వస్తున్నారు. సో మనం ఈ కదిరిపట్టణాన్ని మన ప్రజల్ని కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే నియమాలు చెప్తుందో అవన్నీ పాటించి మన ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే అధికారులు ఏం చెప్తున్నారో వాళ్ళందరి సూచనలు సహాయాలు చూసుకొని మన ప్రజలందరినీ కాపాడాల్సిన అవసరం ఉంటుంది.